కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరి ఆశీస్సులతో ఖచ్చితంగా రేపు ఎమ్మెల్యేగా లేదు మా నాయకుడు రేపు వచ్చినా సరే ఆయనకి సార్ ఈ భావజాలం ఉంది రేపు మనం అప్పుడు కూడా మేము మా దగ్గర ఉన్నటువంటి రిజర్వేషన్ గెలిచినటువంటి ఎమ్మెల్యే అందరినీ కూర్చోబెట్టుకొని బాబు ఈ మగవాళ్ళ జరిగినటువంటి పొరపాటు అంటున్నారు వాళ్ళు ఈ పొరపాటు మనమే సరి చేసుకుంటే బాగుంది అనేటువంటి మాట కూడా మాట్లాడే దాంట్లో నేను వెళ్తాను. మీరు చెప్పడానికి ముందు గారు అతను ఎవరు వస్తారు మాట్లాడుకుంటున్నాం కానీ అతను ఏ నిర్ణయం తీసుకున్నా ఈ రోజు ఏ పోలీసులు కూడా వేరే వ్యవస్థ కూడా మనం సపోర్ట్ చేయదు. ఆ పరిస్థితుల్లో మనం ఉంటే మనం మాట్లాడుకోవడానికి వాళ్ళు నిజంగా అదే రెడ్డి గారు అదే ఉన్నటువంటి మా వైఎస్ సుబ్బారెడ్డి గారు కానీ లేకపోతే ఉన్నటువంటి సజ్జల కానీ లేదా జగన్మోహన్రెడ్డి గారు కానీ వాళ్ళు చేయమని చెప్పండి, ప్రపోజల్ పెట్టమని చెప్పండి. మాకు ఉన్నటువంటి మిగతా మా ప్రతిపక్షం ఎందుకు చేయదు? మా దగ్గర పొరపాటు మేము సరి చేసుకోం. పొరపాటు మాకేమన్నా మీ మీద వ్యతిరేకం ఉందా? ఆ వర్గాల మీద మాకేమన్నా ద్వేషం ఉందా? ఏముంది మాకు? సో అందువల్ల పెద్దలందరూ కూడా మేము మాట్లాడి మాకు మన్నించమని ఇది ఒక భద్రతగా పెద్దలు రాజశేఖర్ గారు వారు చెప్పినట్టుగా దీన్ని ఒక ఆర్గనైజర్గా సరే ఎవరు చేరాల నియోజకవర్గ అభివృద్ధి సాధన సమితిలో ఉన్నారు. ఇప్పటికే మేము నిజంగా మైక్ దగ్గర నుంచి మొత్తం అన్ని మీరు చేస్తున్నారు. మీరు చేస్తున్న దాన్ని మేము మీకు మనస్ఫూర్తిగా మీరు ఇక్కడ ఇంతమందిని పిలిచి మా అందరి దగ్గరికి వేదిక మీద తీసుకొచ్చి ఈ యొక్క ఈ రాష్ట్రంలో మీ ఒక చేతి ఒకదాని కాదు రెండు సమయంలో ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాలకు ఉపయోగపడే మీరు చేస్తున్నందుకు మరి ఆలోచన అభిప్రాయం మీకు వచ్చినందుకు ఇంతమంది మేధావులు ఇక్కడ కూర్చోబెట్టినందుకు ప్రత్యేకంగా మీ అందరికి మీకు మేము ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పడానికి ముందుగా కాబట్టి ఇది నేను మీకు చెప్పదలుచుకున్న విషయం. సరే మీరు చాలా మంది చాలా విషయాల్లో చాలా మీటింగులు మీ యొక్క జీవితాల మొత్తం కూడా పోరాటానికి అంకితం చేసిన వాళ్ళు ఎంతో లోతైన భావజాలం ఉన్నవాళ్ళు మీ మీద వ్యాపారం చేసుకుంటూ కొద్ది భాగం మీ కూడా ఒక సాహిత్యం చేసి వచ్చినటువంటి వారు. కాబట్టి ఇక్కడ ఈ రోజు జరగాల్సిన పరిస్థితి అయితే ప్రతిపక్షం అని అర్థం లేదు. మనం అడగండి మన గురించి చెప్పుకుంటాం మనకేం పడే మనం పొరపాటు చేస్తామంటే మనం సరిచేస్తామంటున్నాడు చేయలేము అంటాం తప్పు ఏం తప్పు చేస్తామా? సరే మీరు అనుకున్నారు కదా బీజేపీ రోజు ఆ రోజున ఒక దీంట్లో మేము చేయడం మీరు అనుకుంటే పొరపాటు అనుకుని ఉంటే ఇలా చేసే అవకాశం మీ చేతులు ఉందిగా ఇప్పుడు చేయండి. మిమ్మల్ని అంటున్నారు ఎవరు కూడా నేను చూశానండి మేము ఒక వ్యాపారం చేస్తున్నాం ఆ వ్యాపారానికి ప్రభుత్వానికి సంబంధం లేకుండా నాకు దీనికి సంబంధం లేని మాట చెబుతాను 5% ఫ్రీగా ఇవ్వమని చెప్పేసి మమ్మల్ని ఒక జీవో జారీ చేస్తారు. ఎందుకు మీకు 5% ఉచితం కావాలి? మీకు ఏం చేస్తారండి? మేము ఆఫీస్ స్పేస్లు ఇస్తున్నాం రోడ్లు ఇస్తున్నాం తర్వాత మీరు ఏదో పంచాయతీ కార్యాలయంలో అయ్యి పెట్టుకుంటారంటే 0.5% కూడా ఇస్తాం. మరి మేము 5% ఎందుకు ఫ్రీ ఇవ్వాలి? మరి ఇక్కడ ఇష్టమైనటువంటి జీవోలను పెట్టి నీకు ఇష్టమైన నువ్వు ఇస్తున్నావు ఇదేదో ఒక సామాజికంగా అనేక మంది వెనకబడినటువంటి వర్గాలు వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళ కోసం వాళ్ళు ఎందుకు చేయాలి? మీరు చేయండి. నిర్మూలంగా వెళ్ళాలన్నప్పుడు ఈ కులాల మతాలు ఏమి కనపడవు చాలా సంవత్సరాలుగా పోరాటం జరుగుతుంది. అది పోరాటంలో అణచిమీద ధోరణికి మీరు నేను మా అందరం కూడా ఈ అణచిమీద ధోరణి కట్టుబడి ఉండడమే ఇబ్బంది పడడమే మానసికంగా అక్కడక్కడ మనందరం కూడా ఒక్కొక్కప్పుడు అధైర్యాన్ని కోల్పోయి ఇంకోసారి ఎవరో మీలాంటి కథలు చూసినప్పుడు వాళ్ళ ఇన్స్పిరేషన్తో మళ్ళా ధైర్యానికి వచ్చాం. మరి బిఎస్పీ మాట్లాడింది అట్లాగే మన ఎరుకుల హక్కుల పోరాటం నుంచి వారు మాట్లాడారు ఇంకా పెద్దలు మాట్లాడారు చాలా మంది ఇక్కడ చాలా విషయాలు మాట్లాడారు. వారికి ఇంకా టైం ఉంటే అసలు ఈ దేశంలో అసలు ఈ యొక్క వ్యవస్థ ఎక్కడి నుంచి పుట్టింది? బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర నుంచి అంతకుముందు ఎలా ఉండింది? ఆ తర్వాత ఏం జరిగింది? ఎందుకు మన దేశంలో క్రిస్టియానిటీ రావడం జరిగింది? ఎందుకు అణచివేత ధోరణి జరిగింది అనే విషయాలు మీరు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చు. కానీ అది కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే నాకు చెప్తున్న విషయం ఏంటంటే 1998లో ఒక మెమో రావడం వల్ల దానివల్ల చాలా అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే ప్రత్యక్షంగా నేను కూడా ముందు ఏబిఎం కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు దేవదానం అని అక్కడ క్రిస్టియన్ బీసీ సర్టిఫికేట్ వస్తే స్కాలర్షిప్ రా
अड़े गुंट वेल्पि ग्राम पट शुद्धि संघमे इनको बहुत सारी आ संघ द्वारा सर्टिफिकेट मानवाड़ स्कालशिप संपादे अब दीन तीव्रता अवगन ले चार मैं इपड़ा चाल मंदिर एवं माटाकटे संघाए नाटा पोट अंदर कुछ माटा पद अंदर मरचिपतर बहुत अड़ी इकड़े जो एवरना हिंदू माला मादे रिजर्वे प्रकार दलित वर्ग रिजर्वे बीसी मैं मेमेम पार्लमेंट तरफ बलह वर्ग रिजर्वे अवकाश कल मेरा वर्ग होराटे डबूची राज्य में चलना अभिप्रया मैं आज अंबेडकर मुखाने उत्तरांधी उत्तरांधा नम्मको आजु भयम पटकोनी राष्ट्रीय पक् राष्ट्रीय इकड़ को अधिकार संवसरा दी अभिचु दी उवर मेरंद पार्टी मार्ग कृष्णा नमक नमक वाला विमर्श इबंध पड़ता है विषय दयचे प्रतिपक्ष बीसी वाला निर्वाह दरिद्रो मन अंदर मन अंदर रोड भावधान उसे मन वर्ग सर्टिफिकेट वर्ग की मन अवकाश दरकटा अभी का इपू रीसे अंदर बीआर अंबेडकर गारी विदेश विद्या आ विदेश विद्यवे पीसी विद्यालय वाल विद्य विदेश मुस्लिम अटे क्रिस्टी नम्मक मतम का विषय अंदर अंदा बीएसपी नायक अलगे कोई विषया अब पार्टी परम सर तुम्बई जो आर्वा क्रिस्टन भावे नायक राजशेखर रहा वाले भयपुर विमर्श दयचे मैं अर्थम ना भाव मैं मैं वालू राजशेखर रेडी गारे अभी पनी सर आये कारण माला मेमच सर मेरे पानी चेयर की राष्ट्रीय रकर समस्या वाले मैं मैं चेर मैं प्रश्न आय व्यवस्था मतलब कुछ इधे अंदर चला गर्षण धैर्य मुझे अट्ला इतना मे मन वर्ग मैं अट्ठा इधर पोरा बीजेपी गौतमी पैस्थ मन अ मरी दादा मुफ मंदिर इतना मैं मन तरफ डेबाई जगन्मोहन रेडी बदल प्रयत्न पूर्त संवस पोराटी अवकाश इक मार संबंध विषयानी अधिकार वो खचित इनको रकम इबंध पड़ना दी इच्छे नष्ट मारे मेरे रिजर्वे तेलुगुदेश पार्टी की रिजर्वे मुझे धन्यवाद अभिवृद्धि सहकार समिति द्वारा
राष्ट्रपति कविवर मुख्य धन्यवाद चला इन परस्थित पर्व सात का पोरा साध्यमें प्रधानमंत्री समस्या मन रद्द चेयर पंद तौब मेमोरी रद्द चेयर दिन अन्नी पार्टी कल कल कमीटी वैसे इकड़े प्रदेश बलह वर्ग पल्ले मन मीटिंग जना चैतन्यवत भविष्य में पोराटे मेमो प्रभु अभी एक्सरे मित्र मन पीएम स्थान वर्ग कंटेते मन चंद्र उपयोग आधा सगमें यह राजकीय पार्टी मुझे तपनी वेरे मार्ग लेकिन अभिवृद्धि साधन समिति के विज्ञप्ति मेमो रद्द कोसम कल अंदर तो विस्तृत कमीटी एर्पड़ी आ कमीटी द्वारा प्रजा चैतन्यों मुझे तस्क्रे समस्या पिष्कार विज्ञप्ति अट्ठे पोराटा की सीपीआई पार्टी का मे मुझे कार्यक्रम जीपुर कमी विज्ञप्ति प्रसिद्ध हिंदू राज्य मतम पर्यटन भारत देश मन भारतीय अभी मर्चिपक चाल देश मैं चयनी अवकाशा कल नयसा दूर सीनियर सिटिजन प्रेसिडेंट मरी दी मैं अंबेडकर एंप्लाइज असोसिएशन प्रेसिडेंट डायमंड सोशल कल्चरल के प्रेसिडेंट सीनियर सिटिजन के हईदराबाद पदकोड़ नीचे रूम गंटल दाका अवसर में मूड गंटल दाका मूड याबीटे आदि तरह मारपोटी अदे जो प्रति इन विषया प्रजल मन मार्चेंटी चर्चा मंदिर डाक्टर इंजनीर तैयार अवतर अड़क अमल प्रश्न अमल कुर्चनी प्रति वारे चेयरमैन अवसर में व्यक्तिगत कक्ष विवक्षा रक्षण टीम जो है దీంట్లో రమేష్ అనే సుప్రీం కోర్టు జడ్జి అడిగారు ప్రశ్న హిందువులు అంటే పాల్దాస్ అనే కారణం